మనం ప్రధానంగా ఆషాఢ మాసంలో ఏ ఏ పండుగలు వస్తాయి వాటి యొక్క ప్రాశస్యం ఏమిటి అని చెప్పి పరిశీలన చేస్తే ఈ ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ ఆషాఢ మాసం పురుషోత్తమ మాసం అని అంటారు ఇది జగన్నాథుడి యొక్క పండుగలు జరిగేటువంటి మాసము అలాగే తొలి ఏకాదశి శయన ఏకాదశి అనేటువంటి గొప్ప ఏకాదశి ఈ మాసంలోనే వస్తుంది అలాగే ఎతులు గృహస్థులు కూడా చాతుర్మాస్యం ఆరంభం చేసేటువంటి సమయం చాతుర్మాస్య ఆరంభం ఇలాగా అనేక అనేక మంచి పనులు ప్రారంభించేటువంటి కాలం విశేషించి గురు పూర్ణిమ అంటే ఈ మాసంలో వచ్చే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటాం గురు పూర్ణిమ అంటాం అలాగా ఆ గురు పూర్ణిమ నాడు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు గురువులు అలాగే మన కుటుంబానికి వెన్నెముకగా కానీ పెద్ద పెద్దలుగా ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శిగా ఒక శ్రేయోభిలాషగా ఉన్నటువంటి ఎవరైనా సరే పెద్దలు గురువులతో సమానం కనుక అటువంటి వాళ్ళని ఆ రోజు వెళ్ళి వాళ్ళ యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తూ వాళ్ళకి ఒక నమస్కారం చేయడం అలాగే వాళ్ళకి మనం చేయగలిగినటువంటి ఏదైనా ఫలాలు ఇవ్వడం లేకపోతే వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దీవెనలు తీసుకోవడం చాలా ముఖ్యం అందుచేత వ్యాస పూర్ణిమ ఈ ఆషాఢమాసంలో మాసంలో వస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ కూడాను గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవడం చాలా శుభ సూచికం దీనికి విజ్ఞానపరంగా పెద్దలు చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటారు ఎండాకాలం గడిచిన తర్వాత వాతావరణంలో ఈ మాసంలో మార్పులు జరుగుతూ ఉంటాయి దానికి అనుగుణంగా ఈ శరీరంలో కూడా కొన్ని కొన్ని మార్పులు వస్తాయి అలా మార్పులు వచ్చేటప్పుడు అదేవిధంగా స్త్రీలు ఎప్పుడూ కూడా నీటి దగ్గర ఎక్కువ పని పనులు చేసుకుంటూ ఉంటారు కనుక ఆ నీటి సంబంధంగా వచ్చేటువంటి ఎటువంటి సమస్యలు వాళ్ళకి ఉత్పన్నం అవ్వకుండా తగు జాగ్రత్తగా ఉండే విధంగా వాళ్ళకి గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి మనకి పెద్దలు నానుడిగా చెబుతూ ఉంటారు అదేవిధంగా ఈనాటికి కూడా షాఢమాసం వస్తే చక్కగా చేతి నిండా కూడా పద్మాలు వెకబూసినట్టుగా వెరబూసినట్టుగా చక్కగా వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు అది చాలా శుభ సూచకం కనుక ఈ ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకోండి అలాగే తెలియజేసినట్టుగా ఇందాక ఏ ఏ మనకి ప్రామాణికంగా ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా పాటించండి ముఖ్యంగా ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా శుభప్రదం కనుక ఆడవాళ్ళు ఈ నెలలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోండి ఇది మీకు మంచి శుభాన్ని కలగజేస్తుంది ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి అని చెప్పి మన సనాతన భారతీయ శాస్త్రం సాంప్రదాయాలు తెలియజేస్తూ ఉంటాయి కనుక ఎప్పుడైతే స్త్రీ ముత్తైదువ పంచ మాంగళ్యాలతో నిండుగా ఉంటుందో అదేవిధంగా ఆడవారందరూ కూడా చక్కగా చేతి నిండా గోరింటాకు పెట్టుకుని పాదాలకు గోరింటాకు పెట్టుకుంటే ఆ నిండుదనం చాలా శోభన కలిగిస్తుంది కనుక భారతీయ స్త్రీ అనగానే ఈ నిండైనటువంటి శోభని కలిగి ఉండడం మన యొక్క జాతి గౌరవాన్ని ఇంకా పెంచే విధంగా ఉంటుంది అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశం అంటే ఒక అత్యున్నత స్థితి కలిగినటువంటిది గొప్ప నాగరికత తెలిసినటువంటి దేశంగా భావిస్తూ ఉన్నాయి కనుక మనం మన యొక్క పూర్వ విధానాలన్నింటినీ కూడా మర్చిపోకుండా వాటిని మన భావితరాలకి తెలియజేసే విధంగా అదేవిధంగా అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి కేవలం విజ్ఞానమే కాదు అంతు చిక్కని ఎన్నెన్నో రహస్యాలు ఉంటాయి ఆయుర్వేదాంతర్గతంగా కనుక ఆ విషయాలు మనకు తెలిసినా తెలియపోయినా పెద్దలు చెప్పారు కాబట్టి వాటిని పాటించి మనం అన్ని శుభాలని కూడా పెద్దల ఆశీస్సుల ద్వారా పొందుతాము అని చెప్పి తెలియజేస్తూ ఈ ఆషాఢ మాసంలో వచ్చే అన్ని పండుగలని కూడా చక్కగా ఆచరించుకొని ఆనందంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలవు నమస్కారం